దేవుని కోరుకుంటాను. నా మిత్రుడు చూసులే చూపుతోనే చంపేస్తాను, చూపుతోనే చంపేస్తాను. ఒక తొన్ను తొంటే జీపు 20 ఫీట్ 30 ఫోర్ పై పడుతుంది. అది రజనీకాంత్ కాదు, అమితాబ్ బచ్చన్ కాదు, షారుక్ ఖాన్ కాదు, సల్మాన్ ఖాన్ కాదు. ఎవరు చేస్తేనో జనం ఒప్పుకోరు. కానీ నమ్మ బాలయ్య ఆయన చేస్తే ఒప్పుకుంటారు. ఎందుకంటే బాలయ్యని తెలుగు జనాలు బాలయ్యగా చూడలేదు, ఆ ఎన్టీ రామారావు గారిని బాలయ్యగా చూస్తున్నారు. ఆ ఎన్టీఆర్ యుగ పురుషుడు ఏమైనా చేయగలడు కదా, ఆయన చేస్తారు. చాలా కోపిష్ఠుడు, చాలా కోపిష్ఠుడు. అంటే మనసు పాల్లాంటిది, పాల్లాంటి మనసు. ఆయన వచ్చి చాలా కాలం రాజకీయంలో, సినిమాలో ఇంకా సాధన చేయాలని నేను దేవుడిని కోరుకుంటాను. అండ్ మన నారాయణ గారు చాలా మాట్లాడాలనుకున్నారు, మీరు తప్పుగా అనుకుందంటే అలాంటి వాళ్ళు మాట్లాడితే వాళ్ళ ఎక్స్పీరియన్స్ మీరు వినాలి. అప్పుడు వచ్చి ఏమేమి చేశారనేది ఆ ఎక్స్పీరియన్స్ మనకంతా పాఠం. ఇది ఒక నా రిక్వెస్ట్. అలాంటి పెద్దవాళ్ళు మాట్లాడేటప్పుడు పెద్దగా ఇచ్చేసుకోవాలి. దాని తర్వాత మన ఇక్కడ మిస్సెస్ చంద్రబాబు గారు వచ్చింది, చాలా చాలా సంతోషం. ఇప్పుడు ఎన్టీఆర్ గురించి మీకన్నా తెలిసింది, తెలియనిది ఏం చెప్పొచ్చు ఏం